వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అంబులెన్స్ అంటే కేవలం రోగులను తరలించే వాహనం కాదు, చావు బతుకుల్లో ఉన్నవారిని కాపాడేందుకు ఆ దైవమే పంపించిన సంజీవని రథంగా ప్రజలు భావిస్తారు. అంబులెన్స్ సైరన్ వినిపిస్తే చాలు, ఎంత తొందరలో ఉన్నా అందులో ఎవరున్నారు ఏంటి అన్నదేమీ ఆలోచించకుండా మానవత్వంతో సైడ్ ఇవ్వటమే కాదు, అందులో ఉన్నవారికి ఏమీ కాకూడదని మనసులో కోరుకుంటారు. అంబులెన్స్ అంటే కేవలం రోగులను తరలించే వాహనం కాదు, చావు బ్రతుకుల్లో ఉన్న వారిని కాపాడేందుకు ఆ దైవమే పంపించిన సంజీవన రథంగా ప్రజలు భావిస్తారు. అందుకే అంబులెన్స్ సైరన్ వినిపిస్తే చాలు, ఎంత దూరంలో ఉన్నా ఆపదలో ఎవరున్నారు ఏమిటి అన్నది ఆలోచించకుండా మానవత్వంతో సైడ్ ఇవ్వడమే కాదు, అందులో ఉన్నవారికి ఏమీ కాకూడదని మనసులో కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి అంబులెన్స్ పేరుతో కొంతమంది దందాలు చేస్తున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే వినియోగించాల్సిన అంబులెన్స్లను సాధారణ ప్రయాణికులను చేరవేసే ట్రావెల్స్ వాహనాలుగా వాడుతూ జేబులు నింపుకుంటున్నారు. అంబులెన్స్ పేరుతో లోపల ఎలాంటి రోగులు లేకుండా సైరన్ వేసుకుని ఎంచక్క వెళ్లిపోతున్నారు. అంబులెన్స్ వాహనాలకు ట్రాఫిక్ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించడంతో వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నారు. వాహనాల్లో అత్యవసర రోగులు లేకున్నప్పటికీ సిగ్నల్స్ దగ్గర ఆగకుండా వెళ్లిపోతుండడమే కాదు, సైరన్లు పెట్టుకుని రాంగ్ రూట్ లో వెళుతూ ట్రాఫిక్ పోలీసులను బురుడి కొట్టిస్తున్నారు. లోపల ఎవరున్నారన్నది బయటికి కనిపించకుండా ఉండేందుకు అంబులెన్స్ నిర్వాహకులు కొందరు తమ వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ ను వినియోగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ దందా గురించి పోలీసులకు సమాచారం అందడంతో అంబులెన్సులపై దృష్టి సారించారు. బోయిన్పల్లి మీదుగా నగరంలోకి ప్రవేశించే పలు జిల్లాల అంబులెన్సులపై వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా 31 పైగా నకిలీ అంబులెన్స్లను గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. ఇందులో 5 అంబులెన్స్లకు ఎలాంటి పర్మిట్ లేదని తేలింది. నిబంధనలకు విరుద్ధంగా అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పాటు డ్రైవర్లకు లైసెన్సులు కూడా లేవని పోలీసులు గుర్తించారు. ఆర్టీఏ నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నడిపిస్తున్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసినట్టు తెలిపారు. ఎంవీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. సైరన్ దుర్వినియోగం చేసిన వారితో పాటు బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తున్న వారికి, రాంగ్ రూట్లలో వెళుతున్న మరికొన్ని అంబులెన్స్ల డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా జరిమానాలు కూడా విధించినట్టు తెలిపారు. ఆర్టీఏ పర్మిట్ లేకుండా అంబులెన్స్ పేరుతో ప్రయాణికులను తరలిస్తున్న ఆదిలాబాద్కు చెందిన అంబులెన్స్ వాహనాన్ని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఏం చెప్తున్నాయంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంబులెన్సులు సైరన్లను వినియోగించాలి. అంబులెన్స్లలో ఆక్సిజన్ సౌకర్యం ఉండాలి, ఒక నర్సుతో పాటు అనుభవం ఉన్న వైద్యుడు ఉండాలి, వాహనం పూర్తి ఫిట్నెస్ కలిగి ఉండాలి, ఆర్టీఏ పర్మిట్ ఉండాలి, లైసెన్స్ తో కూడిన నిపుణులైన డ్రైవర్లు ఉండాలి. అంబులెన్స్ లో మృతదేహాలను తరలించేటప్పుడు, రోగులను పరీక్షలకు తీసుకెళ్లేటప్పుడు సైరన్ వేయకూడదు, అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడకూడదు, రాంగ్ రూట్ లో వెళ్లకూడదు, ప్రయాణికులను తరలించకూడదు, ఆసుపత్రులకు సంబంధించిన సేవలకు మాత్రమే అంబులెన్స్ లను వినియోగించాలి.